హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సోషల్ మీడియాలో హోరెత్తుతున్న జగన్ ఏ సోషల్ మీడియా చూసినా జగన్ ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి లక్షలాది మంది వైసీపీ అభిమానులు నేతలు జై జగన్ అంటూ పోస్ట్లు పెడుతున్నారు కారణం ఏంటి అనుకుంటున్నారా ఏపీలో ఆయన సృష్టించిన ప్రభంజనానికి సరిగ్గా రెండేళ్లు పూర్తయింది వైసీపీ టీడీపీ జనసేన కాంగ్రెస్ బరిలో నిలిచిన ఆ ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ పార్టీ ప్రభంజనం సృష్టించింది ఎవరు ఊహించని విధంగా దేశవ్యాప్తంగా రాజకీయ దిగ్గజాలే ఆశ్చర్యపోయేలా ఏకంగా నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు పార్లమెంటు స్థానాలను వైసీపీ సొంతం చేసుకుంది ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి కారణమైన రోజు మే ఇరవై మూడవ తేదీ అందుకే ఆ పార్టీ నేతలు జగన్ అభిమానులు పార్టీ అభిమానులు అంతా ఆనందోత్సాహాలతో మననం చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో జగన్ ఫోటోలు పెడుతూ ప్రభంజనానికి రెండేళ్లు పూర్తయింది అంటూ ట్వీట్లు చేస్తున్నారు మొత్తం నూట ఐదు స్థానాలు ఉన్న ఏపీ అసెంబ్లీలో వైసీపీ నూట యాభై ఒక్క సీట్లను గెలుచుకోగలిగింది అంతేకాదు యాభై శాతానికి పైగా ఓట్లను తన ఖాతాలో వేసుకుంది మరోవైపు ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉండగా ఇరవై రెండు చోట్ల జయకేతనాన్ని ఎగురవేసింది అంతకుముందు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది మూడు లోక్సభ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలు ఉన్న రాయలసీమలో నలభై తొమ్మిది సీట్లను గెలుచుకోగలిగిందంటే వైసీపీ హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ రెండేళ్ల పాలనలో సీఎం వైఎస్ జగన్ తొంభై ఐదు శాతం హామీలు అమలు చేశారంటూ ఈ సందర్భంగా వైసీపీ నేతలు చెబుతున్నారు మరి ఏ సీఎంకు ఇది సాధ్యం కాదని సోషల్ మీడియాలో పోస్టులతో వెల్లువెత్తిస్తున్నారు ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుచుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు జగన్ సారథ్యంలో వైసీపీ అధికారులకు వచ్చిన తొలి ఏడాదిలోనే అనేక మార్పులను తీసుకొచ్చారని దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గుర్తింపు తెచ్చుకున్నారని వైసీపీ నేతలు అంటున్నారు సీఎం జగన్ వరుస పోస్టులతో సోషల్ మీడియా హోరెత్తుతోంది మే ఇరవై మూడు వైసీపీ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతూ ఉంటే అటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి మాత్రం ఈ ఇరవై మూడు నిద్ర పట్టకుండా చేస్తోంది అసలు ఇంత ఘోరంగా వాటమి ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీ ఇంకా కోలుకోలేకపోతోంది వరుస షాకులు తప్పడం లేదు ఒక్కటంటే ఒక్క ఎన్నికల్లోనూ విజయం దరి చేరడం లేదు విజయం సంగతి పక్కన పెడితే వైసీపీ ప్రభంజనానికి అసలు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతోంది టీడీపీ దీంతో చంద్రబాబు ఓటమిని సైతం గుర్తు చేస్తూ కొందరు వైసీపీ అభిమానులు పోస్టులు చేస్తున్నారు